हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल अब यू होम। ई रोज मनम मुर्मुरालतो इंस्टेंट गा इड्लीलनु ए विधंगा प्रिपेयर चेसुकोवालो चूद्दामु। इवि मार्निंग ब्रेकफास्ट लोकि चाला फास्ट गा प्रिपेयर चेसुकोवच्चु। मुंदुगा मनम ओक बौल नि तीसुकोनि अंदुलो ओक कप्पु इड्ली रव्वनि वेसुकोंडि। నేను ఇడ్లీ రవ్వను తీసుకుంటున్నాను, మీరు కావాలనుకుంటే సూజీని కూడా తీసుకోవచ్చు। వాటర్ వేసుకొని వాష్ చేసుకోండి। ఇప్పుడు వాటర్ మొత్తం ఈ విధంగా రిమూవ్ చేసుకొని ఉంచుకుంటున్నాను। నెక్స్ట్ ఒక బౌల్ ని తీసుకొని నేను రవ్వని ఏ కప్పు తో తీసుకున్నానో అదే కప్పు తో ఇప్పుడు రెండు కప్పుల ముర్ముర్లని తీసుకొని వాష్ చేసుకుంటున్నాను। వాటర్ వేసుకొని ఇప్పుడు ఈ విధంగా వాష్ చేసుకున్నటువంటి ముర్ముర్లని ఒక మిక్సీ జార్ ని తీసుకొని వాటర్ మొత్తం తీసేసి మిక్సీ జార్ లో వేసుకోండి ముర్ముర్లని। ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకొని స్మూత్ టెక్స్చర్ వచ్చేట్టు మిక్సీ చేసుకుందాము। చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతది। ఇప్పుడు ఈ బ్యాటర్ ని మొత్తాన్ని కూడా ఇడ్లీ రవ్వలో వేసుకుందాం। ఇప్పుడు మనం ఇప్పుడు ఈ ఇడ్లీ రవ్వలో వేసుకుందాం కదా, ఇది టైట్ గా ఉంది చూడండి। ఇందులో మనం కొంచెం వాటర్ వేసుకొని కొంచెం లూజ్ గా చేసుకుందాము। ఇడ్లీ పిండి ఎలా ఉంటదో ఆ విధంగా చేసుకుందాము। చూడండి మనకి ఈ విధంగా ఉంటే సరిపోతది బ్యాటర్ వచ్చేసి। ఇప్పుడు ఇందులో మనము కొంచెం కుకింగ్ సోడాని వేసుకుందాము। ఒక క్వార్టర్ టీ స్పూన్ కుకింగ్ సోడాని వేసుకుంటున్నాను, అలాగే ఒక హాఫ్ స్పూన్ salt ని వేసుకుందాము। ఇప్పుడు మొత్తాన్ని కూడా మిక్స్ చేసుకొని కలుపుకుందాము। బ్యాటర్ మనకి ఈ విధంగా ఉంటే సరిపోతది। ఇప్పుడు మనం ఇడ్లీ ప్లేట్ ని తీసుకుందాము। కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని వేసుకోండి। ఈ విధంగా వేసుకున్నాం కదా, నెక్స్ట్ మనం స్టవ్ మీద ఇడ్లీ పాత్రలో వాటర్ వేసుకొని హీట్ చేసుకుందాము। ఇప్పుడు ఈ హీట్ అవుతున్నటువంటి వాటర్ లో మనము ఇడ్లీ స్టాండ్ ని ఉంచుకొని ఒక 10 టు 15 మినిట్స్ పాటు మనము ఇడ్లీలని కుక్ చేసుకుందాము। చూడండి 20 మినిట్స్ తర్వాత మనకి ఇడ్లీలు రెడీ అయిపోయాయి। వీటిని మనం ఒక ప్లేట్ లోకి తీసుకుందాము। చూడండి చాలా సాఫ్ట్ గా మనకి అప్పటికప్పుడు ఇడ్లీలను ప్రిపేర్ చేసుకోవచ్చు। మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ కి। ఓకే ఫ్రెండ్స్, బై బై।